హలో ఎవ్రీవన్, వర్డ్స్ ఆఫ్ ద డేకి స్వాగతం. ఇవాళ వర్డ్స్ ఆఫ్ ద డేలో మైట్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీని ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలనేటువంటి దాన్ని మనం నేర్చుకుందాం. సో ముందు చెప్పుకున్నట్టుగానే మోడల్ ఆక్సిలరీస్ అన్నిటికీ కూడా ఏ సబ్జెక్ట్కైనా ఒకటే ఫామ్ ఉంటుంది. సో దట్ మీన్స్ ఐ మైట్, వి మైట్, యూ మైట్, దే మైట్, హీ మైట్, షీ మైట్, ఇట్ మైట్, అలాగే కర్షక్ మైట్, అంకిత మైట్, ఎనీథింగ్, ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మైట్ అనేటువంటి దాన్ని మాత్రమే మనం ఉపయోగిస్తాం. దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మైట్ను పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తారు. సో ఈ యొక్క మైట్ అనేటువంటిది మే అనేటువంటి ఆ హెల్పింగ్ వర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ అన్నమాట. అయితే ఐ ఉండవచ్చు, ఏంటి ఐ ఉండవచ్చు, కాకపోయి ఉండవచ్చు. ఓకేనా, నాట్ పెడితే కాకపోయి ఉండవచ్చు అని, నాట్ లేకుండా యూజ్ చేస్తే ఐ ఉండవచ్చు అనేటువంటి అర్థం వచ్చేటువంటి సందర్భంలో దీనిని ఉపయోగిస్తారన్నమాట. ఓకేనా అండి, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటిది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ మైట్ ప్లస్ బీ వన్ ఇది. ఇట్ మైట్ రెయిన్ దేర్, అక్కడ వర్షం వచ్చి ఉండవచ్చు, అంటే జరిగిపోయిందే చెప్తున్నాం. జరిగిపోయింది చెప్పినప్పుడే మైట్ని యూజ్ చేస్తాం చాలా సందర్భాల్లో. యూ మైట్ గివ్ మనీ టు హిమ్, నువ్వు అతనికి డబ్బు ఇచ్చి ఉండొచ్చు. దే మైట్ విన్ ద మ్యాచ్, కరెంట్ పోయింది కానీ వాళ్ళు మ్యాచ్ గెలిచి ఉండొచ్చు. సరళ మైట్ గో టు ఢిల్లీ, ఢిల్లీ వెళ్తానని చెప్పింది అమ్మాయి, ఒకవేళ వెళ్ళి ఉండొచ్చు, ఢిల్లీ వెళ్ళి ఉండొచ్చు సరళ. హీ మైట్ ఈట్ దట్ డిష్, అది అతడు తిని ఉండవచ్చు, ఎందుకంటే తను తింటానని చెప్పాడు కనుక తిని ఉండవచ్చు. సో ఇలా అయి ఉండొచ్చు అనేటువంటి సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తాం. ఇక కాకపోయి ఉండొచ్చు అంటే నాట్తో యూజ్ చేసేటువంటి సెంటెన్స్ కూడా మనం ఒకసారి, నాట్తో యూజ్ చేసేటువంటి సెంటెన్స్ కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో దట్ మైట్ నాట్ హ్యాపెన్, ఓకే, ఏంటది దట్ మైట్ నాట్ హ్యాపెన్ అంటే అది జరిగి ఉండకపోవచ్చు, అలా జరిగి ఉండకపోవచ్చు. రవి మైట్ నాట్ నో దిస్, రవికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. దే మైట్ నాట్ స్పీక్ అబౌట్ ది ఇష్యూ, ఆ విషయం గురించి వాళ్ళు మాట్లాడకపోయి ఉండవచ్చు. వి మై నాట్ బై దట్ కార్, మేము ఆ కారు కొనుక్కొని ఉండలేకపోవచ్చు. అంటే అర్థమేంటి, వీళ్ళ పేరెంట్స్ వెళ్ళారు కొనడానికి అని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉన్నారన్నమాట, వాళ్ళు మామూలుగా వస్తున్నారు కారు లేకుండా వచ్చినప్పుడు. సో మేము కొని ఉండకపోవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్ చెప్తూ ఉండేటువంటి సందర్భంలో దీన్ని యూజ్ చేయొచ్చు. సునీత మైట్ నాట్ స్పీక్ లైక్ దాట్, నువ్వు అంటున్నావు కానీ అమ్మాయి అలా చెప్పిందని అమ్మాయి సునీత అలాగా చెప్పి ఉండకపోవచ్చు, అలా చెప్పి ఉండకపోవచ్చు. సో మైట్ని ఉపయోగించి యూజ్ చేసేటువంటి కొన్ని సెంటెన్స్లు. ఓకే, ఇక రెండు విషయాలు కూడా నేను చెప్పేసి వీడియోని క్లోజ్ చేస్తాను. ఓకే, ఇది డైరెక్ట్ ఫ్రేజ్ ఇది, మేబీ, మేబీ అంటే అలా జరగవచ్చు. ఓకే, సో అరే గెలుస్తారా, మేబీ, ఓకే, కాన్ఫిడెంట్గా కాదు, మేబీ అలా జరగవచ్చు అనే సందర్భంలో. రేపు నోట్స్ రాసేస్తావా, ఆ మేబీ, ఇటువంటి సందర్భంలో మనం మేబీని యూజ్ చేయొచ్చు. ఇది ప్రజెంట్కి సంబంధించినటువంటిది. ఇంకొకటి కూడా ఉంది, ఇది మైట్ బి, మైట్ బి అంటే అలా జరిగి ఉండొచ్చు. మ్యాచ్ ఎందుకు ఓడిపోయారు, ఆడు సరిగ్గా అలా రన్స్ చేసి ఉండకపోవచ్చు అంటావా, మైట్ బి అయి ఉండొచ్చు. ఓకే, సో ఈ పుస్తకాలు ఎందుకు ఇంత తడిగా ఉన్నాయి, వర్షం వచ్చిందో లేదో నీకు క్లారిటీ తెలియదు, అప్పుడు వర్షం వచ్చి ఉండొచ్చా, మైట్ బి. ఓకేనండి, పాస్ట్ టెన్స్లో మైట్ బిని యూజ్ చేస్తాము, ప్రజెంట్ టెన్స్లో మేబీని యూజ్ చేస్తాము. మైట్ బి అంటే అలా జరిగి ఉండవచ్చు అనే అర్థంలో యూజ్ చేస్తాము, మేబీ అంటే అలా జరగొచ్చు అని ఊహిస్తామన్నమాట. ఇది ఊహించడం, ఇది ఇదేమో జరిగిన దాన్ని గురించి మనం అనుకుంటాం అంతే. ఓకే, ఇది జరిగిపోయింది, మైట్ బి ఎప్పుడు యూజ్ చేస్తాం, జరిగిపోయినప్పుడు. ఏదైనా సెంటెన్స్, ఏదైనా ఒక పని జరిగిపోయినప్పుడు దాని గురించి, దాని ఫలితం తెలియనప్పుడు, ఆ ఫలితాన్ని మనం ఊహించేటువంటి సందర్భంలో అది ఆల్రెడీ గతం కనుక మైట్ బిని యూజ్ చేస్తాం. అలా కాదు, ఇప్పుడు ఏదో కళ్ళెదురుగా ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంది, లేకపోతే జరగబోతూ ఉండొచ్చు, అటువంటప్పుడు మనం ఊహిస్తే, పని జరగకముందే ఊహిస్తే అప్పుడు మనం మేబీని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. యూజ్ దీస్ సెంటెన్సెస్ ఇన్ యువర్ డైలీ కమ్యూనికేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.